వార్తలకి స్వాగతం. భాషను మౌనం గౌరవించుకోవాలని ఆకాశవాణి విజయవాడ కేంద్ర సంచాలకులు శైలజారావు అన్నారు. మన భాషను మనం గౌరవించుకోవాలని ఆకాశవాణి విజయవాడ కేంద్రం సంచాలకులు శైలజారావు అన్నారు. ఆదివారం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో స్థానిక మహతి కళావేదికలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శైలజారావు మాట్లాడుతూ, తల్లి తండ్రి గురువు ప్రయత్నం చేస్తే తెలుగు భాష పూర్వ వైభవం సంతరించుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మన మాతృభాష తెలుగులో మాట్లాడుతున్నప్పుడు నాడి వ్యవస్థ చురుకుగా పనిచేస్తుందని, పుస్తక పఠనంతో భాషపై సాధికారత ఏర్పడుతుందని అన్నారు. విజయవాడ లయోల కళాశాల విశ్రాంత ఆచార్యులు డాక్టర్ గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ, మాతృభాషపై పట్టు సాధిస్తే అన్య భాషలు సులభంగా నేర్చుకోవచ్చన్నారు. జాతీయాలను ఉపయోగించగల సామర్థ్యం మాతృభాషపై అధికారం గలవారికి ఉంటుందన్నారు. అవధాన ప్రక్రియ తెలుగు భాషలోనే ఉందన్నారు. స్థానిక హిందూ కళాశాల విశ్రాంత అధ్యాపకులు ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, తెలుగు భాషకు అందమైన లిపి ఉందన్నారు. జిల్లా రచయితల సంఘం కార్యదర్శి డాక్టర్ జేవి పూర్ణచంద్ మాట్లాడుతూ, తెలుగు భాష విశ్వభాష కావాలని ఆకాంక్షించారు. జేఎల్ కాంత్, వారణాసి సూర్యకుమారి, గూడపాటి రాధికారాణి వినిపించిన కవితలు అలరించాయి. జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భవిష్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వచ్చా, ఇంగ్లీష్ పద ప్రయోగం వచ్చా, వాళ్ళ టెక్నాలజీ ఉందా, లేకపోతే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఎంబీఏలో ఇంజనీరింగ్లో ఉందా, ఇవన్నీ ఏది చూడట్లేదు. మూడు అంచెల్లో సాగేటటువంటి ఆ ఇంటర్వ్యూని మేము ఖచ్చితంగా రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ, వాయిస్ టెస్ట్ మూడు కూడా భాషా పరిజ్ఞానం మీదే బేస్ చేసుకుని తీసుకుంటున్నాము. కాబట్టి ఈవెన్ ఎఫ్ఎంలో కూడా మీరు విన్నప్పుడు మరీ అపభ్రంశం కానటువంటి తెలుగు మాత్రం మీకు ఖచ్చితంగా ఆకాశవాణిలో వినపడుతుంది. అలాగే కార్యక్రమాలని రూపొందించేటప్పుడు కూడా భాషని ఖచ్చితంగా సరళమైన భాషని, అలాగనే మరీ అంటే క్యాజువల్ భాష కాకుండా ఒక స్థాయి విన్నవాళ్ళని ఒక స్థాయిలో ఉండి అలరించి, అంటే మా మోటో ఉంది కదా ఇన్ఫర్మేషన్ ఎంటర్టైన్మెంట్, అందరికీ పరిచయం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అలాగే లబ్ధ ప్రతిష్ఠల్ని చాలా మందిని ఆల్రెడీ ఇంటర్వ్యూ చేస్తూ ఆల్రెడీ రెండు నెలలు గడిచిపోయింది. వారానికి ఒక ప్రోగ్రామ్ ఉంది, శనివారం వస్తుంది, రిపీట్ అవుతుంది ఆదివారం. తప్పకుండా వీలైతే వినండి, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను ఇంటర్వ్యూస్. అందులో భాగంగా ఏంటంటే కాలానుగుణంగా ఈ కాలానికి తగ్గట్లు విషయం గాఢంగా ఉంటుంది, కానీ షుగర్ కోటెడ్ ఫీల్ అనమాట. దాన్ని పాటలు మధ్య మధ్యలో వేస్తూ ఎంటర్టైన్మెంట్ ముసుగులో చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి జనాల్ని ఎడ్యుకేట్ చేయడంలో ఆకాశవాణి తన రోల్ ప్లే చేస్తున్నట్టుగానే ఇప్పుడు కూడా అదే దాటిలోనే మేము నడుస్తున్నాము. ఆ దాటిలో వెళ్తున్నప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణా జిల్లా రచయితల సంఘం గురించి తెలుసుకోగలిగింది. అంటే ఒక ఆశ్చర్యంతో కూడినటువంటి ఒక కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దని, కరోనా వ్యాక్సిన్ సురక్షితమని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. కరోనా పట్ల నిర్లక్ష్యం వహించకుండా నిరంతరం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వ్యాప్తి తగ్గిందన్న భావనతో మాస్కులు ధరించకుండా భౌతిక దూరం పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే తగు మూల్యం చెల్లించవలసి ఉంటుందన్నారు. జిల్లాలో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గి ఫిబ్రవరి నెలలో రోజు సింగిల్ డిజిట్లో కేసులు నమోదు అవుతూ మరోప్రక్క హాస్పిటల్లో జాయిన్ అయ్యే వారి సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ కరోనా పట్ల నిర్లక్ష్యం వహించవద్దని ఆయన హితవు పలికారు. వ్యాపార కూడళ్ల వద్ద, కార్పొరేట్ కళాశాలల్లో, సినిమా హాల్స్లో జనరద్దీ పెరిగి భౌతిక దూరం పాటించడం లేదన్నారు. మరీ ముఖ్యంగా సినిమా హాల్స్లో ప్రదర్శన ప్రారంభమైన తదుపరి చాలా మంది మాస్కులు తీసి వీక్షించడం జరుగుతుందన్నారు. ఇదే కొనసాగితే చాప కింద నీరులా మరోసారి కరోనా వ్యాప్తి జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందుకు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలలో ఇటీవల కేసులు పెరగడమే నిదర్శనమన్నారు. ఒక దశలో రోజుకు వేలాది కేసులు నమోదు అయినప్పటికీ రెండవ దశ కోవిడ్-19 వ్యాక్సినేషన్, ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్త కారణంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గాయన్నారు. భారతదేశంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గినప్పటికీ మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాలలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళనకు గురిచేస్తుందన్నారు.
ఇతర దేశాలలో కొత్తగా వైరస్ స్ట్రెయిన్ పెరగడం చూస్తున్నామన్నారు. ఈ దృష్ట్యా మనల్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా సురక్షితమని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. మొదటి దశలో హెల్త్ వర్కర్లకు, రెండవ దశలో ఫ్రంట్లైన్ వర్కర్స్కు కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్నామన్నారు. మూడవ దశలో 50 సంవత్సరాలు పైబడిన వారికి, మిగిలిన వారికి వ్యాక్సిన్ అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. కృష్ణా జిల్లా ప్రజలకి, విజయవాడ నగరవాసులకి ఈరోజు కరోనా పట్ల మనం నిర్లక్ష్యం వహిస్తున్నామని, కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా కరోనా చాలా చోట్ల మళ్ళీ విజృంభిస్తుంది. అలాగే కరోనా వ్యాక్సినేషన్ పట్ల అనాసక్తి, అంటే పీపుల్ ఆర్ హెసిటెంట్ టు టేక్ వ్యాక్సిన్, దాని గురించి ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. ముందుగా మనకు ఎక్కడ చూసినా నిలువెల్ల నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో, జిల్లాలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం జిల్లాలో సింగిల్ డిజిట్లో, ఫిబ్రవరి నెలలో అంతా సింగిల్ డిజిట్లోనే కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. దీంతో కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డామనే ఒక భావన ప్రజల్లో మనకు నెలకొంది. దాంతో కరోనా జాగ్రత్తలు పాటించడంలో నిలువరల నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. మాస్కులు ధరించడం వృధా అనే భావన ఒకటి వచ్చింది. భౌతిక దూరం పాటించట్లేదు. మళ్ళీ మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మటుకు చాలామంది దే ఆర్ ఫీలింగ్ దట్ ఇంకా కరోనా మళ్ళీ రాదేమో అనుకుంటున్నారు. కానీ మనకు ఈ మహారాష్ట్ర, పూణే అండ్ అదర్ ప్లేసెస్, కేరళ, ఇవన్నీ కూడా మొన్న రీసెంట్ బెంగళూరు ఇన్సిడెంట్స్, అలాగే మనకు కొన్ని ఇతర కంట్రీల్లో, మనకు ఇతర దేశాల్లో వస్తున్న కేసులు బట్టి మనమందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాక్సినేషన్కి అందరు రెడీ కండి. వ్యాక్సిన్ వల్ల ఎటువంటి మనకు ప్రాబ్లం ఉండదు. ఈ వ్యాక్సిన్ అనేది చాలా సేఫ్. నేను వ్యాక్సిన్ తీసుకున్నాను. ఐఎమ్ 55 ఇయర్ ఓల్డ్ అండ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నాకు ఎటువంటి చిన్నపాటి మనకు ఇబ్బంది కూడా లేదు. సో మీ అందరికీ నేను కోరుకునేది రెండు విషయాలు. అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒకటి, కరోనా పట్ల నిర్లక్ష్యం వహించొద్దు. మీరు ఏదైతే ఎస్ఎంఎస్ అని మనం కరోనా గురించి 8-9 నెలలు స్ట్రిక్ట్గా కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ ఫాలో అయ్యామో, లెటస్ కంటిన్యూ దాట్, లెటస్ నాట్ రిలాక్స్. మనం ఎప్పుడు కూడా పబ్లిక్ ప్లేసెస్లో మాస్క్ ధరిద్దాం. అలాగే మనం చేతులు శుభ్రపరచుకుందాం, భౌతిక దూరం పాటిద్దాం. తర్వాత వచ్చేసి మనం రెండవది, వ్యాక్సినేషన్ మొదలైనప్పుడు వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సిన్ చాలా సేఫ్, సురక్షితము, ఎటువంటి దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఒకవేళ ఉన్నా కూడా చాలా తక్కువ, మినిస్క్యూల్ పర్సంటేజ్. అది ఎవరికైతే అలర్జీ ఉంటుందో వాళ్లకు ఏదో ఒకటో రెండో కేసులు మనకు రిపోర్ట్ అయ్యాయి. కానీ వాటిల్లో కూడా మనకు వాళ్ళు త్వరలోనే రికవర్ అయ్యి మనకు ఉన్నారు. కాబట్టి ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా సురక్షితం అని అందరికి తెలియజేసుకుంటూ, లెటస్ ఫాలో ఎస్ఎంఎస్, లెటస్ నాట్ రిలాక్స్. కోవిడ్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్. ద రిపోర్ట్స్ ఆఫ్ కోవిడ్ కేసెస్ ఆల్ అక్రాస్ ద కంట్రీ అండ్ వరల్డ్ ఆర్ షోయింగ్ అస్, ఆర్ టెలింగ్ అస్ దట్ లెటస్ ఫాలో మన కోవిడ్ అప్రాపరేట్ బిహేవియర్. థ్యాంక్ యూ. మాచవరం మెట్ట వద్ద దర్గాలో 153వ ఉరుస మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. మాచవరం మెట్ట వద్ద ఉన్న హజ్రత్ సయ్యద్ ఖ్వాజా ఇబ్రాహీం అలీషా హవల్దార్ జామియా బాబా దర్గాలో 153వ ఉరుసు మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 24 వరకు 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని దర్గా కమిటీ సభ్యులు తెలిపారు. 24వ తేదీన ఉరుసు ముగింపు పురస్కరించుకుని భక్తులకు అన్నదానం నిర్వహిస్తామన్నారు. అతి పురాతనమైన ఈ దర్గా ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన మచిలీపట్నం మాచవరం మెట్టు వద్ద ఉన్న హజరత్ సయ్యద్ ఇబ్రాహీం అలీషా హల్దార్ ఔలియా గారి 153వ ఉరుసు మహోత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం అనగా 22వ తారీఖున ఉరుసు గంధము బాబాగారి దర్గా వద్ద నుండి అతి వైభవంగా బయలుదేరును. మంగళవారం 23వ తారీఖున దీపారాధన జరుగును. 24 బుధవారం మధ్యాహ్నం 12:30 గొప్ప అన్న సమాధానం జరుగును. కావున భక్తులందరూ ఈ ఉరుసు మహోత్సవంలో పాల్గొని బాబావారి దీవెనలను పొందవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు దర్గా కమిటీ. అలాగే దర్గా సిద్ధిల పరిస్థితులు ఉన్నది కావున దాతలు మీ వంతు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము.
ఇట్లు దర్గా కమిటీ మింజాని ముజావర్ అబ్దుల్లా షరీఫ్ గారి కుమారులు. మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని వైసీపీ నాయకులు పల్లపోతు సుబ్రహ్మణ్యం అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయని వైసీపీ నాయకులు పల్లపోతు సుబ్రహ్మణ్యం తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 17వ డివిజన్లో వైసీపీ అభ్యర్థి పల్లపోతు చంద్రకుమారి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ పట్ల ప్రజలలో అత్యంత ప్రజాదరణ కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వివిధ వర్గాలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలకు ప్రతిఫలంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీకి విజయం చేకూరుస్తామని ముందుకొస్తున్నట్లు ఆయన వివరిస్తున్నారు. చంద్రకుమార్కి అత్యధిక మెజారిటీతో విజయం చేకూర్చాలని ఆయన డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రజా యాత్రా కార్యక్రమంలో ఎక్కడికక్కడ ఆ ప్రాంతం వాసులందరూ కూడా మాకు సాదర స్వాగతంగా పలుకుతూ వాళ్ళ యొక్క పూర్తి మద్దతును మాకు తెలియపరుస్తున్నారు. రేపు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో 17వ డివిజన్లో పల్లపోతు చంద్రకుమారి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని, మేం పట్టుకొచ్చిన చేతులతో తీసుకొచ్చిన జెండాలు కూడా వాళ్లే చేతులతో తీసుకుని మోస్తూ జగనన్న మాకు అనేక రకాలైన కార్యక్రమాలు చేసి పెట్టారు. ప్రతి కుటుంబానికి మాకు హెల్ప్ చేసి పెట్టారు. ఈ టైంలో మేము ఆయనకి చేయకపోతే ఇంకా మేము ఎవరికి ఏ విశ్వాసం లేనికుండా చేసినట్టు అవుతుంది. మాకు అమ్మఒడి వేశారు, చేయూతి ఇచ్చారు, చేదోడు ఇచ్చారు, ఇలా అనేక రకాల కార్యక్రమాలు, అలాగే వృద్ధులకు పెన్షన్లు ఇచ్చారు, అలాగే నీటి వసతులు లేని చోట బోర్లు వేయించారు. ఇట్లా అనేక కార్యక్రమాలతో ప్రతి ఇంటి వాళ్ళు ఏదో విషయంలో సాటిస్ఫాక్షన్ అవుతూనే ఉన్నారు. వాళ్ళ తృప్తి సంతృప్తి ఇక్కడ ఉన్న ఈ జనసందోహాన్ని చూస్తే చూడొచ్చు. మేము మా సిబ్బంది తెచ్చిన జెండాలను కూడా వాళ్లే మేమే మోస్తామని చెప్పి తీసుకుని వాళ్ళ యొక్క ఆనందాన్ని ఈ రకంగా తెలియపరిచారు. పేరు నాని గారి నాయకత్వం వాళ్ళకి మనసారా వాచ కర్మణ కూడా చాలా బాగుందని, వారిని సదా మేము గుర్తుపెట్టుకుంటామని, త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో వీళ్ళందరూ కూడా మాకుమ్మడిగా కాని గుర్తుపై ఓటు వేసి పల్లపోతు చంద్రకుమారి గారి గెలిపిస్తామని వాడవాడలా చెబుతున్నారు. ఇది చాలా సంతోషదాయకం. అలాగే మిగతా వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా, అలాగే పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపై పార్టీని ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మచిలీపట్నం కార్పొరేషన్ మీద వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసే పద్దతిలో అందరూ చేసి పెట్టవలసింది. ఈ విధంగా ఈ టైంలో నేను సవినయంగా కోరుకుంటున్నాను. జై జగన్, జై పేరు నాని. కరకట్టపై ఆటో బోల్తా పడిన ఘటనలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. మోపిదేవి మండల పరిధిలోని కొక్కిలగిడ్డ కొత్తపాలెం నుండి వల్లూరుపాలెంకు కూలి పని కోసం వెళ్తున్న కూలీలతో వెళ్తున్న ఆటో చల్లపల్లి మండలం రాయుడుపాలెం కట్టపై బోల్తా పడింది. ఈ ఘటనలో 5గురికి స్వల్ప గాయాలు కాగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు వెంటనే చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర చైర్మన్ రాజులపాటి శివప్రసాద్, ప్రభుత్వాసుపత్రి డైరెక్టర్ కరీం, మోపిదేవి మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ దుట్టా శివరాజయ్య పరామర్శించారు. తీవ్ర గాయాలైన వారిని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు కృషి చేయాలని అమినగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. మోపిదేవి పంచాయతీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యులు అభినందన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేటి విజయానికి మూల కారణమని తెలిపారు. రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం ఇదే విధంగా విజయం సాధించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆయన వెల్లడించారు. మోపిదేవి పంచాయతీ సర్పంచ్గా చిన్న వయసులోనే ఎంపికైన మేరీ రాణిని నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజులు మారారు, మోపిదేవి పాలకులు కూడా మారారు. ఖచ్చితంగా పేద ప్రజల చేతులకి ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించి సపోర్ట్ చేసి మనుషులు పేదవారు పరిపాలనకు వచ్చారు. ఖచ్చితంగా ఈ రోడ్లు, లైట్లు ఏదైతే ప్రజలు ఆశిస్తారో, మా రోడ్లు బాగోవాలా, మాకు మంచినీళ్ళు కావాలా, మా డ్రైన్ సదుపాయం ఉండాలని కోరుకుంటాను. అవన్నీ ఖచ్చితంగా ఈ మోపిదేవి పంచాయతీ దేశంలో పిలుస్తానని నమ్ముతున్నాను. వాళ్ళకి ఏ విధమైన గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ కావాల్సింది ఖచ్చితంగా మేము అందరి నుండి చేద్దాం. మీ సహకారంతో ఈ మోపిదేవిని మంచి అభివృద్ధి చెందిన పంచాయతీగా తీసుకుంటాం.